బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఒకవేళ ఆది బ్లౌజ్ కస్టమర్లు ఇచ్చి గూడలు జారుతున్నాయి అన్నప్పుడు మనం కటింగ్ చేసిన బ్లౌజులలో ఒక 10 టిప్స్లు చేసుకోవచ్చు అన్నమాట. అంటే అందరికీ ఆ 10 టిప్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టిప్, అంటే ఏ ఏ ప్రాబ్లం ఉంటే గూడ జారుతుందో అది చెప్పుకుంటూ ఆ టిప్స్ చేసుకుంటూ ప్రాక్టికల్గా నేను కట్ చేసి చూపించాను. చక్కగా దీంట్లో 3, బ్యాక్ పార్ట్లో 4, హ్యాండ్స్లో 1, అలా మనం కుట్టే ముందు, కటింగ్కు ముందు, ప్లస్ కుట్టిన తర్వాత ఏమేం చేయాలో అన్నీ కూడా చెప్పేశాను. ఈ వీడియోలో మొత్తం 10 టిప్స్ వచ్చేసాయి, చక్కగా చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్లౌజ్లో కొన్ని మనం కటింగ్ చేసిన తర్వాత సరిదిద్దుకునేవి కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే, కొంతమందికి ఎక్కువగా బ్లౌజులో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం గూడలు జారడం ఉంటుంది. ఈ భుజాలు జారడం అనేది పెద్ద తలకాయ నొప్పి ముసలి వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కొద్ది డీప్ నెక్ తొడిగే వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా భుజాలు అనేవి లూజ్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి అద్దినట్టుగా అలికినట్టుగా సెట్ అవుతూ ఉంటాయి. కానీ కొంతమందికి మనం ఎన్ని టిప్స్ చేసినా కూడా ఆ టిప్స్లలో తేడాలనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టిప్స్ అనేవి సెట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం, గూడలు జారి. చూడండి, వీళ్ళు మామూలు బ్లౌజ్ కూడా బొందులు పెట్టుకున్నారు. అయితే ఈ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు నాకు చెప్పారు, అన్నయ్య భుజాలు ఒక్కటి జారుతున్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి. అయితే దీని ప్రకారమే ఇది మొత్తం కటింగ్ చేశాను. ఒకవేళ మీరు దీని కటింగ్ చూడాలి అనుకుంటే ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి, ఆ వీడియోలో మంచిగా దీని కటింగ్ గురించి టేప్ లేకుండా కటింగ్ చేసి చూపించాను. ఆ కటింగ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను చేసే ఈ యొక్క కటింగ్ అయిపోయిన తర్వాత గూడలు జారకుండా నేను ఏమేమి టిప్స్ చేస్తున్నాను చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్లో ఎక్కువగా మనకి ఏంటి, ఇక నెక్కు డీప్ అయినప్పుడు గూడలు జారుతూ ఉంటుంది. లేదంటే మనకి ఇంకొక పార్ట్ ఏంటి అంటే ఈ వెనక ఉంటుంది చూడండి డాట్, ఈ డాట్ అనేది మనం నడుము తక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే నడుము దగ్గర మనకి లూజ్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది తక్కువగా పడతాము డాట్. అలా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డాట్ తక్కువగా పట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లూజ్ వచ్చేసి ఇది పైకి లేచి ఇక గూడలన్నీ లూజ్ వచ్చేసి ఇది ఆ గూడలు ఇలా డొల్లిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రాబ్లం లేకుండా అలా చెస్ట్ భాగం ఎక్కువగా నడుము తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డాట్ అనేది కొంచెం ఎక్కువగా పట్టుకోండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఆ యొక్క ఇక్కడ ఈ ఇక్కడ పట్టిన టైట్కి ఇక్కడ వచ్చిన లూజ్కి చెస్ట్ సెట్ అవుతుంది, నడుము కూడా సెట్ అవుతుంది. ఇది లేవకుండా పర్ఫెక్ట్గా ఆగిపోతుంది అన్నమాట. అలా మనకి ఫస్ట్ టిప్ అయిపోతుంది. తర్వాతకు వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే మనం మెడ కట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 2 పెడతాము, అయినా కూడా గూడలు జారుతున్నాయి. జారుతున్నాయి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక ఈ యొక్క భుజాల మీద ఒక 1/4 ఇంచ్ మందం చూడండి ఇలా పట్టేసి దీన్ని ఇలా రియల్గా తీసేసుకోవాలి. ఇలా ఒక ముక్కను తీసేయాలన్నమాట. ఇలా ఇంకా కొంచెం తీసినా కూడా పర్వాలేదు, ఇది తీసేది దీనికంటే కొంచెం తక్కువగా తీయాలి. ఇక్కడికి వచ్చేసేసరికి తేలిపేయాలన్నమాట. ఇది స్టిచ్చింగ్లో కలిసిపోతుంది, మెడకి ఆనుకొని ఉంటుంది. ఇది ఏంటంటే వాలు గూడలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుందండి. షోల్డర్ తక్కువగా వాలు గూడలు ఉన్న వాళ్ళకి, గూని ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మనం తీసేసాము. ఇలా ఇప్పుడు ఒకటి మనం ఏంటి అంటే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కొంచెం ఇక్కడ ఎక్కువగా పట్టుకోవాలి, వెనక డాట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా పట్టుకోవాలి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెడ వెడలు పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం తక్కువగా పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంచెం జారుతుందంటే ఈ ముక్కను తీసేసుకోవాలి. ఇందులో ఒక 4 టిప్స్ అయితే నేను మీకు చక్కగా వివరించాను. ఇప్పుడు ఈ రెండు అంటే స్టిచ్చింగ్లో వస్తాయి, ఇవి రెండు మాత్రం మనకి కటింగ్లోనే వస్తాయి. ఫస్ట్ ఇవి రెండు చేసిన తర్వాత ఇవి రెండు కూడా చేయండి, అప్పుడు మీకు మంచిగా సెట్ అవుతుంది. ఇక మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ఎక్కువగా గూడలు జారే, ఇప్పుడు గూడలు జారకుండా అంటే ఇది ఆపగలిగే శక్తి ఇంతవరకే ఉంటుంది, ఇక దీన్ని మించి మనం చేయొద్దు బ్యాక్ పార్ట్ని. ఇక మిగతాది ఫ్రంట్ పార్ట్లో ఇవన్నీ చేసిన తర్వాత కూడా గూడలు లూజ్ వస్తున్నాయి అంటే ఇక ఈ ఫ్రంట్ పార్ట్లో ముఖ్యమైనవి నేను చెప్తాను, అవి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనికి ఎలాగైతే మనం తీసామో దీనికి కూడా యాజ్ తీసుగా అలాగే తీసేయాలి. చూడండి, ఇలా ఫస్ట్ ఒకటి తర్వాతకి చిన్న ముక్క ఒకటి ఇలా తీసేసుకోవాలి. ఇలా ఈ రెండు ముక్కలు తీసేసిన తర్వాత మనకి ఇలా కనబడుతూనే ఉంటుంది, కానీ అది స్టిచ్చింగ్లో పోతుంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న కత్తెర లాంటిది ఇలా నక్కు తీసేసుకోవాలి. చూడండి, ఈ ముక్క, ఈ ముక్క తీయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముందు భాగానికి ఇక్కడ టైట్గా పట్టేస్తుంది, ఇక్కడ మనకి ఫ్రీగా చెస్ట్ భాగం దగ్గర ఫ్రీగా ఇచ్చేస్తుంది, ఇక్కడ మనకి ఏంటి అంటే ముందు ఉక్స్ దగ్గర టైట్గా పట్టేస్తుంది అన్నమాట. అలా మనం చేసుకోవాలి.
అప్పుడు దీంట్లో మనకి రెండు టిప్స్ వచ్చాయి, ఒకటి ఇక్కడ ఒకటి ఎక్కువ ఇక్కడ. ఇలా ఈ రెండు కాకుండా కూడా ఇంకోటి మునగాడు టిప్ ఉంది, అది కూడా బాగా వినండి, నేను చెప్తాను. అది ఏంటి అంటే ఇక ఎక్కువగా మనకి ఏంటి అంటే ఇక్కడ ఎక్కువగా పొడవున్నా కూడా చూడండి ఈ డాట్ దగ్గర, ఇప్పుడు ఈ డాట్ దగ్గర కూడా మనం తేడా చెప్పుకున్నాం కదా, అలాగే ఈ డాట్ దగ్గర కూడా గూడలు జారే కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. అవేంటి అంటే ఇది ఎక్కువగా చెస్ట్ తక్కువ అంటే చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి ఏం చేస్తుంటామంటే మనం తక్కువగా డాట్ పడతాము. అలా తక్కువగా పట్టినప్పుడు మనకేమవుతుందంటే ముందు పాటు పట్టి టైట్గా పట్టేసి మనకి ఈ యొక్క లూజ్ అనేది పైకి ఎగదన్నుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఇది లేకుండా. అప్పుడు కూడా మనకేమవుతుందంటే గూడలు జారే అవకాశం ఉంటుంది అన్నమాట. అదొకటి మనం చూసుకోవాలి, డాట్ వేసేటప్పుడు ఈ చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి ఎలా వేయాలి ఏంటి అనే దాని గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను. ఈ పాషా టైలర్ దాంట్లోకి వెళ్ళి చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా మనం కుట్టుకోవాలి అనే దాని గురించి ఒకసారి సెర్చ్ చేయండి, వెంటనే మీకు ఆ వీడియో వచ్చేస్తుంది, అది చూసి నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది జారుతుంది అనుకుంటే మనం ఒక్కసారి దీన్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంది కదా, ఉండి కూడా మనకి ఈ జారుతుంది అంటే ఇక్కడ ఈ ముక్కని మనం తీసేసుకోవాలి చూడండి. ఇక్కడ నుంచి ఇగో ఇలా తీసేయాలి. ఇలా తీసేసుకుంటే మనకేమవుతుందంటే ఈ ముక్క ఎక్కువయ్యి కూడా మనకేమవుతుందంటే ఇక్కడ టైట్ పట్టడం, ఇక్కడ టైట్ పడితే ఏమవుతుందంటే అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, నార్మల్గా ఉన్న వాళ్ళకి కొంచెం కరెక్ట్గా సెట్ అయిన వాళ్ళకి అదేమవుతుందంటే ఇక్కడ దాన్ని ఒత్తిడి పట్టేసి ఇలా మనకి టైట్ పట్టేస్తుంది అనమాట. అలా పట్టేయడానికి ఈ యొక్క ముక్క బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం తీసేయాలన్నమాట. దీన్ని తీసేసుకుంటే మనకి చక్కగా సెట్ అవుతుంది, ఇక ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. అలా ఈ చిన్న చిన్న టిప్స్లు మనం చేసుకున్నామనుకోండి ఇక పర్ఫెక్ట్గా మనకి ఆ బ్లౌజ్ అంతా కట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్నవి చూసుకుంటే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇక మెడ ముక్క వేసేటప్పుడు అంటే మనం మొత్తం కుట్టిన తర్వాత మెడ ముక్క వేస్తాం చూడండి, ఈ మెడ ముక్క వేసేటప్పుడు క్రాస్ పీస్ తీసి చిన్నగా దాన్ని గుంజుకుంటూ వేయాలన్నమాట. ఇది ఎందుకంటే క్రాస్గా ఉంటుంది కదా, ఇది గుంజడం వల్ల దీన్ని కొంచెం ఒత్తిడి చేసేసి ఇది కరెక్ట్గా సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో కావాలన్నా కూడా మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి మెడముక్క వేసే విధానం ఎలా అని సెర్చ్ చేసి చూడండి. చక్కగా మీకు ఆ వీడియో కూడా 10 నిమిషాలు తీసి పెట్టాను. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మంచిగా బ్లౌజ్లో చక్కగా అర్థం కావాలని 10 నిమిషాలు ఒక్కొక్కటి 4-4 సార్లు చెప్పుకుంటూ ఈజీగా తీసి పెట్టాను. చక్కగా కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇవి రెండింటికంటే మనం దీంట్లో ఏంటి మెడదొకటి షోల్డర్దొకటి డాట్దొకటి మనకి సైడ్ కుట్లదొకటి 4 టిప్స్ దీంట్లో చెప్పుకున్నాము. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడొకటి ఇక్కడొకటి 3 టిప్స్ దీంట్లో చెప్పుకున్నాము. మొత్తం ఇప్పుడు 7 టిప్స్ వచ్చేసాయి. ఈ 7 టిప్స్ మనం పాటించిన తర్వాత కూడా మనకి ఇంకా ప్రాబ్లం ఉంది అంటే మనం చేతులు టైట్గా తొడుగుతున్నామని అర్థం. చేతులు టైట్గా తొడిగినా కూడా ఏమవుతుంది, ఆ చేతుల యొక్క టైట్తనం మనకి పైకి ఎక్కకుండా ఆ గోడని గుంజి కిందికి పడేస్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా మనం కొంచెం టైట్గా తొడగడం బంద్ చేసుకోవాలి. ఇక్కడ పట్టేసినప్పుడు ఈ జాకెట్ పైకి వస్తుందా రాదు, ఇది బాగా ఆలోచించుకోండి ఎప్పుడైనా కూడా. అందువల్ల ఈ యొక్క కుట్లు మీరు వేసేది కొంచెం లూజ్గా వేసుకోండి, అప్పుడు చేయి పైకెక్కుతుంది గూడ కూడా ఆగుతుంది. ఇలా మనకి 8 టిప్స్ కూడా పూర్తి అయిపోతాయి. ఇలా 8 టిప్స్ పూర్తి అయిన తర్వాత కూడా మనకి ఇంకా గూడలు జారుతున్నాయి అంటే ఇక 9వ టిప్స్ ఏంటి అంటే బొందులు పెట్టుకోవడం. ఈ బొందులు ఇక లాస్ట్ ఆప్షన్ అనమాట. ఈ లాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే ఇక గూడలు జారకుండా చాలా చక్కగా నీట్గా బ్లౌజ్ అంటూ ఉంటుంది అనమాట. ఇక బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కూడా ఇంకా జారుతుంది మనకి అన్నప్పుడు ఇక అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత, ఇది 10వ టిప్ అండి, 10వ టిప్ చెప్తున్నాను. ఇది కూడా చూడండి, ఇక్కడున్న కాజాని ఇక్కడ తీసుకోండి కొంచెం. ఇది కాజాని ఇక్కడ తీయడం వల్ల దీనికి ప్రభావం దీని మీద గట్టిగా పడి ఇలా గుంజి పట్టి గూడని జారకుండా చేస్తుంది అనమాట. ఇలా ఈ 10 టిప్స్ మనం స్టార్టింగ్ కటింగ్ కాడ్ నుంచి హెన్నింగ్ బ్లౌజ్ అంతా అయిపోయిన దాకా కూడా ఈ గూడల టిప్స్లు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుందండి. అందరికీ ఇవన్నీ కూడా సెట్ చేసి చూడండి, ఇక బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.